నాలుక మడతేసిన అయ్యన్న ఆత్మగౌరవం కోసమేనట. తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే జనం గుడ్డలోడి తీసి కొడతారు. అంతటి పొరపాటు చంద్రబాబు చేస్తారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ చంద్రబాబు ఆ తప్పు చేస్తే దేవుడు కూడా క్షమించడు. ఇది 2 నెలల క్రితం సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన ఘాటు వ్యాఖ్యలు. అవి అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఇంతలోనే ఎంత మార్పు! పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అయ్యన్నపాత్రుడు ఇలా నాలుక మడతేస్తారని ఎవరు ఊహించలేదు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు అనివార్యమని అయ్యన్న లేటెస్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23న ఇదే మీడియా ముందు అయ్యన్న చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడారు. దాంతో ఈ మాటలు అంటున్నది అయ్యన్నేనా అని షాక్ తినడం మీడియా ఉంటాయింది. కాంగ్రెస్ తో పొత్తు దేశ రాజకీయాల్లో అవసరమని అయ్యన్న చంద్రబాబుని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ తో పొత్తు అన్నది ఆత్మగౌరవం కోసమేనని అయ్యన్న భాష్యం చెబుతున్నారు. మోదీని ఎదిరించాలంటే ఈ పొత్తు తప్పదని కూడా ఆయన గట్టిగానే వాదిస్తున్నారు. మోదీ తెలుగు వారిని అవమానించారని, అందువలనే తాము కాంగ్రెస్ తో చేతులు కలపాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. అంటే తప్పు మోదీదే తప్ప తమది కాదని కూడా చెప్పకనే చెబుతున్నారు. నాడు కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన టీడీపీ మంత్రులు ఇలా మడతేయటం వెనుక రాజకీయం జనాలకు బాగానే అర్థమవుతోంది. తమకు పార్టీలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదో వంకతో అసంతృప్తి వ్యక్తం చేసి మీడియాకు ఎక్కడం, ఆ తర్వాత అంతా సర్దుకున్నాక అబ్బే అప్పట్లో అలా అన్నాను గాని ఇప్పుడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకోవడం నాయకులకు అలవాటైపోయింది. ప్రస్తుతం అయ్యన్న అదే చేశారు. దీంతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అన్న ముద్ర ఆయనపై తొలగిపోయింది. ఇకపోతే ఎన్నిక సీజన్ కూడా వస్తోంది. దాంతో టికెట్లు ఇచ్చే చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడమే ఇప్పుడు నాయకులు మంత్రుల పని. ఈ టైంలో చంద్రబాబుని ఇబ్బంది పెడితే అసలుకే ఎసరు పెడతారు. దానిని గ్రహించిన మీదటనే కాంగ్రెస్ తో పొత్తు వంటి కాలకూట విషయాన్ని సైతం మింగేందుకు తమ్ముళ్ళు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా కీలెరిగి వాత పెట్టడం, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబుకే చెల్లింది.